हेलो फूडीज वेलकम बैक टू माय चैनल इट्स मी प्रवीणा ई रोज नेनु ना सब्सक्राइबर कोरिना ఒక రెసిపీ తయారు చేయబోతున్నానండి అదేంటో కాదు చికెన్ కర్రీ ఆంధ్ర స్టైల్ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దామా 3 ఉల్లిపాయలు రెండేమో స్లైస్ గా కట్ చేసుకొని చికెన్ లోకి ఒకటేమో మసాలా కోసం నూనె 1/2 కప్పు 1 కిలో చికెన్ ఒక 3 టేబుల్ స్పూన్ salt రెండు టమాటోలు కొద్దిగా దాల్చిన చెక్క కొన్ని లవంగాలు కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు పెరుగు కరివేపాకు కొద్దిగా ఎండుకొబ్బరి లేకున్నా పచ్చి కొబ్బరి అయినా ఓకే అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా దీంట్లో ఒక రెండు టొమాటోలు వేసుకొని దాన్ని చక్కగా మసాలా పేస్ట్ లా తయారు చేసుకుందామండి ఇలాగా ఇది తయారీ విధానం చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం 1 కిలో చికెన్ తెచ్చుకొని ఉన్నాం కదా ఆ కిలో చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత దీనికి రుచికి తగినట్టు salt వేసుకుందాం 1/2 టీస్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని బాగా మగ్గనిద్దాం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం తరువాత మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అనే వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని సరిపోతుంది లేకుంటే కొంచెం థిక్గా కావాలి అనుకుంటే 1 గ్లాస్ సరిపోతుందండి తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 15 నిమిషాలు చక్కగా బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మసాలాని ఫ్రై చేసుకుందాం పేస్ట్ లా చేసుకొని ఉన్నాం కదా ఆ మసాలాని బాండిలో వేసుకుందాం ఆయిల్ లేకుండానే అండి ఇది తర్వాత ఎక్కువ సేపు ఫ్రై చేసుకుందాం ఎక్కువ సేపు అంటే మంచి అరోమా స్మెల్ రావాలి ఇలా చిక్కగా ఉండాలి మసాలా అంతా ఇప్పుడు చికెన్ చూద్దాం చక్కగా ఉడికిపోయిందండి చూస్తుంటేనే తెలిసిపోతుంది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి పీస్ పట్టుకోండి బాగా ఉడికింది అనుకుంటే ఇప్పుడు మసాలా పేస్ట్ మనం చేస్తున్నాం కదా కొంచెం థిక్గా ఉంది ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర ఉంది కదా దాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసుకొనేసి హీట్ చేసుకుందాం తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకొనేసి ఆ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని చక్కగా మిక్స్ చేస్తాం ఇక్కడ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా హీట్ చేసుకొని తర్వాత ఆపేద్దాం ఫ్లేమ్ ని ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చికెన్ కర్రీ తయారైపోయింది ఇది మీరు కని చూసారంటే ఒకసారి టేస్ట్ చూసారంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఇంకొకసారి తినాలి తినాలి అని అంటారు మర్చిపోకుండా ఇంట్లో తయారు చేసుకోండి మీరు నచ్చకపోతే అప్పుడు నాకు కామెంట్స్ ఇవ్వండి చూద్దాం సరేనా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్